హలో వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ అధ్యక్ష పీఠాన్ని వదలకుండా తన మద్దతుదారులను ఎగతోస్తూ అమెరికా పార్లమెంట్ పైనే దాడికి ఉసుగుల్పిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురు తప్పు తగిలింది ట్రంప్ ఉద్రేకాలు రెచ్చగొడుతుండటంతో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది ట్రంప్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది ట్రంప్ వల్ల భవిష్యత్తులోనూ హింసాత్మక ఘటనల ముప్పు పొంచి ఉందని పేర్కొంది ఈ నిర్ణయంతో ఇక ట్రంప్ ట్విట్టర్ లో ట్వీట్లు చేయలేడు ఈ నిర్ణయంతో ఇక ట్రంప్ ట్విట్టర్లో ట్వీట్లు చేయలేడు తన వాయిస్ ను వినిపించలేడు అమెరికాలో అధ్యక్ష మార్పిడి జరిగే లోపు అటు ఫేస్బుక్ ఇటు ట్విట్టర్ కూడా నిషేధం విధించడంతో ఆయన గొంతు మోగపోయినట్టుంది ఈయన వ్యాఖ్యలు ఉద్రిక్తతను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ట్రంప్ ఖాతాను నిషేధించామని ట్విట్టర్ తెలిపింది ఇప్పటికే ఫేస్బుక్ అధికార మార్పిడి పూర్తయ్యే వరకు ట్రంప్ ఫేస్బుక్ అకౌంట్ ను బ్లాక్ చేస్తూ నిషేధించింది తాజాగా ట్విట్టర్ అయితే ఏకంగా ట్రంప్ ఖాతాను పూర్తిగా నిషేధించడంతో ట్రంప్ సోషల్ మీడియాలో పిలుపునివ్వడానికి ఆప్షన్ లేకుండా పోయింది అమెరికా పార్లమెంటు భవనంలో హింసాత్మక సంఘటనల పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు లు తీవ్రంగా స్పందించాయి అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి అకౌంట్ పై నిషేధాన్ని విధించి సంచలన నిర్ణయం తీసుకున్నాయి